ది గ్రేట్ జేమ్స్ ఆస్టెన్ ఏమంటుందంటే, మన మనస్సు లేదా హృదయం యొక్క సున్నితత్వాన్ని మించిన అందం లేదు అని అంటుంది. మనం మన జీవితంలో ఎన్నో ఒప్పులు అలాగే తప్పులు కూడా చేస్తూ ఉంటాం. ఈ తరుణంలో మనకి ఎందరో మిత్రులు అంతకంటే ఎక్కువ శత్రువులు అవుతారు. ఎందుకు ఇక్కడ మిత్రుల కంటే శత్రువులే మన జీవితంలో ఎక్కువ అవుతారంటే, సమాజంలో పరిస్థితి అలాగే ఉంది. పక్కన వాడు బాగుపడితే ఈర్ష్య అసూయతో వాణ్ణి ఎలాగైనా చెడగొట్టాలనే తపన పెరిగిపోతుంది. ఇదంతా పదవి వ్యామోహం నుండి ప్రస్తుతం ప్రతి మనిషికి నరనరాన ఇమిడిపోతుంది. ప్రతి మనిషి కింద పడడానికి భయపడుతూ పక్కవాణ్ణి తొక్కుతూ పైకి రావాలనే చూస్తున్నాడు తప్ప, ఒక పుష్పం ఎండిపోయినాక దాని నుండి విత్తనం మరలా భూమి మీద పడి మొలకెత్తి వృక్షంలా పైకి ఎలా ఎదుగుతుందో ఆ విధంగా విజయాన్ని అధిరోహించడానికి ట్రై చేయడం లేదు. ఈ గొడవల్లో పడి మనిషి నిజమైన బంధుత్వాలకి దూరమై మిథ్యా బంధుత్వాలని ఏర్పరచుకొని శత్రువులతో సహవాసం చేస్తున్నాడు. ఇక్కడ మనం బంధుత్వం ఏర్పరచుకోవాల్సింది డబ్బుతో కాదు, మనస్సుతో. కానీ ప్రజెంట్ అవన్నీ కానరాకుండా పోయినాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక మంచి స్టోరీ చెప్తా. అదేంటంటే, ఒకనొక దేశంలో ఓ రాజుగారికి దేశానికి వృద్ధులు అనవసరం అనిపించింది. యువకుల్లారా, వారు పనిచేయలేరు, అందుకని ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోని వృద్ధులని అడవిలో వదిలేయాలంటూ రాజు హుకుం జారీ చేశారు. ఆ దేశంలో ఉన్న అందరూ వృద్ధులని అడవిలో వదిలిపెట్టసాగారు. ముసలివారు ఆకలితో మరణించారా లేదా క్రూర మృగాలు చంపాయో రాజుగారు పట్టించుకోలేదు, ప్రజల్ని కూడా పట్టించుకోనివ్వలేదు. ఓ రోజు ఒక యువకుడు తన తండ్రిని అడవికి తీసుకెళ్తుంటే తండ్రి, నాయన జాగ్రత్తగా నడు, ముళ్ళు గుచ్చుకుంటాయి అని అన్నాడు. యువకుడు తండ్రి అన్న మాటలకు చలించిపోయాడు. ఇటువంటి ప్రేమమూర్తిని అడవిలో వదలకూడదని రహస్యంగా ఇంటికి తీసుకొచ్చేశాడు. కొంతకాలానికి రాజుగారికి ప్రజల తెలివితేటలను పరీక్షించాలని కోరిక కలిగింది. రాజు రాజ్య ప్రజలందరికీ ఒక కుండలో పెద్ద గుమ్మడికాయని పెట్టుకొని రమ్మన్నాడు. కుండ విరిగిపోకుండా గుమ్మడికాయను అందులో ఎలా పెట్టగలం, ఎవరూ చేయలేని పని అని అంతా అనుకున్నారు. రహస్యంగా ఇంట్లో ఉంటున్న ఆ తండ్రి గుమ్మడి తీగకున్న పిందెను కుండలో దూర్చమని అన్నాడు. పింద కుండలోపల పెరిగి పెద్ద కాయగా మారింది. యువకుడు రాజుగారికి తీసుకెళ్ళి చూపించాడు. సంతోషించిన రాజు ఏదైనా బహుమతి కోరుకోమన్నాడు. యువకుడు క్షమాభిక్షను కోరుకొని అసలు సంగతి రాజుగారితో చెప్పాడు. వృద్ధులు శారీరకంగా పనిచేయలేకపోయినా తెలివితేటలకి ఉపయోగపడగలరని, వాళ్ళకి ప్రతి అంశంలోనూ ఆలోచన ఒక అనుభవం ఉంటుందని రాజుకి అర్థమైంది. రాత్రంతా ఆలోచనలతో జీవితం ఎటుపోతుందో అని బాధపడతాం. పగలంతా బాధ్యతలతో ఎటుపోతున్నామో తెలియకుండా పరిగెడతాం. అందుకనే కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతమవుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మాటలు చెప్పేవాడి దగ్గరకు తాత్కాలికంగా జనం చేరుతారు, కానీ కష్టపడేవారి దగ్గరికి విజయం శాశ్వతంగా వచ్చి చేరుతుంది. ఈ పాడ్కాస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.